ఇప్పుడు కర్రలతో దాడులు చేసిండ్రు, రాళ్లతో దాడులు చేసిండ్రు అంటే అక్కడ ఒక అభిమానాన్ని ఒక ఈరోజు నిజంగా మీరు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడ కూడా అభిమానులు చేస్తున్నటువంటి కార్యక్రమంలో వీళ్ళు పోయి అడ్డుదలిగి ఏదైనా జరిగితే అక్కడ ఇద్దరి మధ్యలో జరిగినటువంటి రభాసాలో దాడులు జరిగిండొచ్చు. అంటే అభిమానులు తప్పు, అభిమానులు తప్పు చేస్తున్నారు, అక్కడ దాకా అభిమానుల్లో ఒక క్రూరత్వం పెరిగింది అంటే అది అధినాయకుడు క్రూరత్వం ఏం పెరగలేదు మేడం. క్రూరత్వం ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో పెరిగింది. నిన్న వాళ్ళ పిసిసి ప్రెసిడెంట్ ట్విట్టర్ లో సోషల్ మీడియా వేదిక ద్వారా ఆయన ఏం పెట్టిండు, ఆయన బర్త్డే విషస్. ఈ రోజు మనము వ్యక్తులని ఒక ఒక మనిషి రూపంలో చూడాలి గాని అసలు ఆయన ప్రవర్తించిన తీరేంది, ఆయన ఒక పశువులాగా. అంటే ఈ రోజు నిజంగా చెప్పుకోవాలంటే సిగ్గైతుంది, కొన్ని వర్డ్స్ మేము మాట్లాడద్దు కానీ మేము ఏం చెప్తున్నాం అంటే రేవంత్ రెడ్డి గారికి అసలు విజ్ఞత ఉందా? ఈరోజు ఆయన రాజకీయ జీవితం మొదలైందే టిఆర్ఎస్ పార్టీ నుంచి. అటువంటి టిఆర్ఎస్ పార్టీ అధినేతకి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి, ఈరోజు నువ్వు పిసిసి ప్రెసిడెంట్ ఎట్లయినావు, నువ్వు ఈరోజు పిసిసి ప్రెసిడెంట్ అయినావు అంటే తెలంగాణ రాష్ట్రం వస్తే అయినావు నువ్వు ఈరోజు, లేకుంటే నువ్వు అవుతుంటే నువ్వు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లా కాకపోతుంటుంది కదా. అట్లాంటివి నీకు ఒక అవకాశం వచ్చిందంటే అది బికాస్ ఆఫ్ కేసీఆర్. కేసీఆర్ గారు తీసుకున్నటువంటి ఉద్యమాల ద్వారానే ఆ రోజు పోరాటం చేసినందుకే కదా ఈ రోజు తెలంగాణ వచ్చింది, తెలంగాణ వచ్చిన దానికి పదవులు వచ్చింది. అట్లాంటిది రేవంత్ రెడ్డి గారు నిన్న ఆయన ట్విట్టర్ ద్వారా ఏమని చెప్పిండు, శుభాకాంక్షలు. అదే వాళ్ళ స్టూడెంట్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు ఆయన ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసిండు, అసలు ప్రజలు సిగ్గుతో నవ్వుతున్నారు. ఈ రోజు కనిపించమనండి, ప్రజలు రాళ్ళు తీసుకొని కొడతారు, రైతులతో కొమ్మనండి రాళ్ళు తీసుకొని కొడతారు వాళ్ళని. ఈరోజు వాళ్ళు వాళ్ళు మాట్లాడే తీరు గాని వాళ్ళు చేసే ప్రవర్తనలు గాని అసలు ఎక్కడన్నా బాగుందా? ఏ రోజన్నా ఒక కార్యక్రమం జరుగుతుంది, ఎవరన్నా పూజ చేసుకుంటుంటారు, ఆడపోయి నువ్వు రాయేస్తావు, రాయ కట్టలు తీసుకొని కొడతా అంటే ఊక్కుంటారు ఎవరన్నా?